Hey, I got something, something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. Hello friends, Anus Balcony Garden ki swagatham andi. Chudandi friends, ivi shravana masamlo poose chamanthi poolandi. White chamanthi chusara ela postunnayi chakkaga. అచ్చం ఇవి తెల్ల గడ్డి చామంతిలా ఉన్నాయి కదండి. గడ్డి చామంతి అంటే ఏంటి అని మీలో కొంతమందికి సందేహం కలగవచ్చు. పొడవు పొడవుగా పెటల్స్ ఉంటే కనుక వాటిని గడ్డి చామంతి అంటారు. ఇవి అచ్చం అలానే ఉన్నాయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు విషయం ఏంటంటే ఈ వర్షాలు వచ్చి తగ్గాక నా చెట్లు చాలా చచ్చిపోయినాయి అని చెప్పాను కదండి. అందులో ఈ రెండు చెట్లు అయితే మరువు అండి, ఇదొకటి, ఇంకోటి ఏంటంటే కనకాంబరం అండి, అది కూడా చచ్చిపోయింది అనమాట. చూపిస్తాను దానికి పరిష్కారం ఏంటో, వాళ్ళ ముఖ్యమైన పరిష్కారం ఒకటి చెప్పుకుందాం మనము. ఇదిగోండి చూడండి, దీని నిండా మనము కొమ్మలు పెట్టుకొని మనము రెడీ చేసుకున్నాం కదా, చాలా చక్కగా తన సంవత్సరం వింటర్లో చక్కగా బ్రతికినాయి. ఈ కుండీ నిండుగా అయిపోయినాయి కదా మన మొక్కలు చక్కగా, అలాంటివన్నీ చచ్చిపోయి ఇదిగోండి ఇది ఒక్కటి బ్రతికింది అనమాట దీంట్లోది. వర్షాలు ఎక్కువైపోయిన ఇదన్నమాట అది. ఇదేంటి అంటే ఈ హోల్ పూడిపోయిందండి. పూడిపోయేపాటికి నేనేంటంటే దీన్ని పెద్దగా పట్టించుకోలేదన్నమాట, శ్రద్ధ చూపించలేదు దీని మీద దాని గురించి అని చెప్పి. చక్కగా ఇది పూడిపోయి ఆ వాటర్, వర్షం కురిసిన వాటర్ కురిసినట్టు దాంట్లో ఉండిపోయి బయటికి పోయే మార్గం లేక అవన్నీ చచ్చిపోయినాయండి. కుళ్ళిపోయి కాండం కుళ్ళిపోయి అటు నుంచి కిందకి రూట్స్ దాకా వెళ్ళిపోయి చచ్చిపోయినాయి. సరే ఐహద్ యువతలు దాంట్లో ఉన్నాయి కదండి, అందుకని నేను ధైర్యంగా ఉన్నాను. అవి పెట్టుకుని మళ్ళీ దీంట్లో రెడీ చేసుకోవచ్చు కదా అనుకున్నాను. అవి మళ్ళీ వింటర్ వచ్చే వాటికి పైన కొమ్మలు పించింగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం, మళ్ళీ ఫుల్గా అయిపోతాయి కదా మనకి. అందుకని నాకు ధైర్యంగానే ఉంది. ఇదిగోండి చూడండి, దీంట్లో కొన్ని తీసేసి చెట్లు దీంట్లో పెట్టేసుకున్నానండి. ఇంక ఇప్పుడు ఇబ్బంది లేదు, వింటర్లోకి వచ్చే వాటికి నేను పెంచింగ్ చేసేసి ఫుల్గా పక్కన ప్లేస్లో అంతా నింపేస్తానండి. వింటర్లో ఊరికే బ్రతికిపోతాయి కదా, చిన్న చిన్న కొమ్మలు పెట్టుకుని బ్రతికిపోతాయి. దీన్ని కొంచెం వాటరింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇంకొక చెట్టు కూడా మనకి అది ఉందని చెప్పాను కదా, కనకాంబరం అండేది. ఈ వాటర్ సరిపోతాయండి దీనికి. కనకాంబరం ఉందండి, ఇది మూడు. ఇదిగోండి ఇందులో ఇంత ముందు నేను చూపించాను కదా మామూలు కనకాంబరము, ఇది వచ్చేసి మనకి నాకు మూడున్నర సంవత్సరాల నుంచి ఉండేదండి దీంట్లో చక్కగా పూలు పోస్తా ఉండేదన్నమాట. ఇది కూడా చచ్చిపోయిన చివరికి నాకు భలే ఉసురు అనిపించిందండి. ఇది కూడా దీనికి కూడా ఏంటి, ఏమి ఇదైపోయింది, ఎందుకు చచ్చిపోయింది అని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఈ హోల్ ఒకటేనండి. మట్టి కుండీకి హోల్ ఎక్కువగా ఒకటి రెండు కంటే ఎక్కువ ఇవ్వడు. దీనికి అసలు ఒకటే ఇచ్చాడు చూడండి. అటువైపు ఉందామని ఎతికాను నేను, అటువైపు నాకు కనపడలేదు. ఇదిగోండి అసలు చాలా గట్టి పడిపోయింది లోపల రాయలాగా మట్టి. దీంట్లో నుంచి వాటర్ వచ్చినాయి వచ్చినట్టు కిందకి వెళ్ళే మార్గం లేకండి. ఇది కూడా గట్టిపడిపోయి బయటికి పెద్దగా మార్గం లేక హోల్ సరిగ్గా ప్రాపర్గా పనిచేయగా ఇది కూడా కుళ్ళిపోయింది అనమాట, రూట్ రాట్ అయిపోయి చచ్చిపోయిందండి. అటువైపు ఉందేమోనని ఎతికానమాట, ఏపు లేదు అసలు. మొన్నటిదాకా 15-20 రోజులు భీభత్సంగా వర్షంగా కురిసినాయి కదండి వర్షాలు, దానివల్ల ఇలా అయిపోయింది. అసలు కింద వైపు కూడా ఇవ్వలేదండి వాడు, ఒకే ఒకటి ఇచ్చాడు. ఈ మట్టి కుండీలు చాలా మంచిదే కాని పెట్టుకుంటే ఈ హోల్స్ మాత్రం తక్కువేస్తాడండి. ప్లాస్టిక్ కుండీలు వచ్చేసేమో బోల్డెన్ హోల్స్ ఇస్తాడు, అవసరానికి మించిస్తాడు. దీనికి ఏమో అవసరమైన కూడా ఇవ్వడు, చాలా తక్కువ ఇస్తాడు అనమాట, ఒకటి రెండే. దీనికైతే మరీ ఒకటే ఉంది చూడండి. ఇలా చచ్చిపోయింది, కొంచెం కూడా పచ్చలేదు. ఎలాగోలా బ్రతికించుకుందాం అనుకుంటే కొమ్మన్నా పెట్టి తీసి పెట్టుకుందాం అనుకుంటే ఆ కొమ్మ కూడా ఇది లేదండి చూడండి. ఫంగస్ పట్టేసి మొత్తం చచ్చిపోయిందండి, అసలు పైకి పీకడానికి కూడా రావట్లేదు. నిదానంగా తీయాల్సిందే ఇది. చూసారు కదా దీనికి పరిష్కార మార్గం ఏంటి అంటే, హోల్స్ ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకోండి. స్క్రూ డ్రైవర్లు తీసుకొచ్చి హోల్స్ బాగా లోపల కంట పొడిచి చూడండి. ఒకవేళ కనుక అడ్డం ఏదన్నా పడి ఉంది అంటే మాత్రం అడ్డం తీసేయండి, లేకపోతే కనుక మన మొక్కలు మాత్రం ఇలా అప్పుడు నా చెట్లు ఇలా చచ్చిపోయినాయి అలా చచ్చిపోతాయండి. ఒకటి కాదు రెండు కాదండి, చాలా చచ్చిపోయినాయి. మీకు చూపించింది తక్కువే కానీ నేను ఫంగిసైడ్ పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, అది కూడా మీరు చూసారు కదా మీరు ఇంతకుముందు వీడియోలో. మరీ వర్షాలు ఎక్కువైపోయి చచ్చిపోతే అనుకున్న చెట్లు మీకు ఇక్కడ లోపల వీలైతే మాత్రం లోపల పెట్టుకోండి, ఎక్కడన్నా ప్లేస్ ఉంటే కనుక. ఇంకొక విషయం ఫ్రెండ్స్, మొన్న సెంట్ జార్జిలు కొమ్మలు పెట్టుకున్నాం కదండి, అందులో ఒకటన్నా బ్రతికితే బాగుండని చాలా పెట్టేసుకున్నాం కదా. 10 రోజులు అయిపోయింది కదా అని పీకు చూశానండి, ఒక్క కొమ్మ కూడా రాలేదండి రూట్స్.
మొత్తం తీయలేదులేండి, ఒక ఒకవైపు మాత్రం ఒక నాలుగో ఐదో తీసాను, ఒక్కదానికి కూడా ఒక్క రూట్ కూడా రాలేదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మన చెమ్మేలి చూసారా, మొగ్గులు పెద్ద అవుతున్నాయి, ఇంకా పూలు పూసేస్తాయి అండి రెండు మూడు రోజుల్లో, కొన్ని కొన్ని పెద్ద అవుతున్నాయి ఇదిగోండి చూడండి, అన్ని కొమ్మలకి వచ్చేసినాయి, కానీ చాలా లేటు, సమ్మర్లోనే పూసేస్తాయండి చాలా మందికి. మన ఏంటో సగం అయిపోయిన తర్వాత, వర్షాకాలం కూడా సగం అయిపోయిన తర్వాత ఇప్పుడు మొదలవుతున్నాయి. మొన్న పెట్టుకున్న కొమ్మలు ఇంకా మిగిలినవి ఉన్నాయండి, అవి వస్తాయని ఆశ పెడుతున్నాను. నేను 9 రోజులకే తీసేసాను, 9-10 రోజులకే, ఇంకా ఉంచితే బాగుండేదేమో, కొంతమందికి 5-6 రోజులకే వచ్చేస్తాయండి. ఇంకా సరే పచ్చగానే ఉన్నాయి కదా అని తీసాను అనమాట. చూడండి చక్కగా వచ్చినాయి మొగ్గలు. మనకి వీరజాజులు అయిపోయిన తర్వాత సన్నజాజులు రెడీ అయినాయండి. సన్నజాజులు అయిపోయేటప్పటికి చెమ్మేలి రెడీ అయిపోయింది పూలు పోయడానికి. భలే హ్యాపీగా ఉందండి నాకు. ఇంకా ఇప్పుడు నేను మిగిల్చినవి ఉన్నాయి కదా, మన చెమ్మేలి కొమ్మలు మిగిలినవి, అవి వస్తాయని అనుకుంటున్నానండి. అవి పచ్చగా ఉన్నాయి, కొంచెం కొంచెం చిగురు కూడా వస్తున్నట్టు అనిపించింది రెండింటికి, చిన్న చిన్న కొమ్మలు వచ్చినాయి. అవి నేను పెట్టిన తర్వాతే వచ్చినాయి అనుకున్నానండి ఆ చిగురులు. ఆ చిగురు వస్తే మాత్రం కంపల్సరీ కింద రూట్స్ వస్తాయని అనుకుంటున్నాను. ఇక ఇంకో కొద్ది రోజులు 10-15 రోజులు ఆగిన తర్వాత తీసి వస్తానండి. అది ఒక్కటి బతికినా చాలు మనకి, మనం రెడీ చేసేసుకోవచ్చు ఇంకొక చెట్టు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఒక్కటి మర్చిపోకండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్.